మాధవ్ సార్ గారి అన్అకౌంటెడ్ మనీ 2 రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది. బాగుంది, నల్ల డబ్బును దాచుకోవడానికి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్ వాడుకుంటున్నారా? ఇద్దరు ఇక్కడే కూర్చొని డబ్బులు పెట్టడం స్కెచ్ చేస్తారేటి. ఏం నజర్, నీ అకౌంట్ లోంచి మళ్ళీ డబ్బులు పోయాయా? లేదు, దొరికింది, పోయిందంతా దొరికింది. నాది నాకు ఇచ్చేయండి, ఇప్పటి వరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు. నీ అకౌంట్ నుంచి ఎన్నిసార్లు డబ్బు పోయిందంటున్నావు? ఆ సంగతి అతన్నే అడగండి. ఇది 2వ సారి పోవడం. ఇంకెవరికైనా ఒకటికి మించి ఎక్కువ సార్లు డబ్బు పోయిందా? ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు. సరే, నువ్వంటే ఎందుకు ఆ దొంగకి అంత కోపం? ఆ సంగతి దొంగనే అడగాలి భాయ్. మాట్లాడుకుందాం. అలాగే పదండి. నా సార్, నీ డబ్బులు దొంగలించి పడ్డాయని నీకు ఎప్పుడు తెలిసింది? అది ఏటీఎం కార్డు లోపల పెట్టి డబ్బులు డ్రా చేద్దామన్నప్పుడే తెలిసింది. మాట్లాడదాం, లోపల తలిపేస్తాడండి. నీకు నీ డబ్బులు ఎక్కలేదండి. నీది మొత్తం ఎంత డబ్బు పోయింది? ఈ రోజు వరకు లెక్కడితే 50,000 దాకా పోయిందండి. నన్ను కొడతావురా నీ పని? ఇప్పుడు చెప్పు నాసర, నిజంగా నీది ఎంత డబ్బు పోయింది? చెప్తారు గారు, ముందు జంక్షన్ నుంచి కాల్ తీరా. చెప్పు ఎంత పోయింది? ఎంత పోవాలి? పోయింది చెప్తే చాలు. 25,000 రూపాయలు. అంతేనా? అంతేనండి. మరి మిగతాది? ఇది నా జేబులోనే ఉన్నాయి. ఇప్పుడు నీ సమస్య తీరిపోయింది కదా, బయలుదేరు. ఇతని లౌదులై కుడుతు పోలీసులు పట్టించాలి. మధ్యలో హలో హలో పోలీస్ కంట్రోల్ రూమ్. హే, గివ్ ఇట్ బ్యాక్. ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు? ఇతన్ని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది. ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా. అర్థం చేసుకోవేంటి? సారీ, ఇట్స్ ఓకే. ఒరే సొక్క మీద సొక్క వేసుకున్నాడా? ఈ వాళ్ళ తెరుడితో ఎట్టుకున్నావు. నీ సంగతి ఏంటో తేలిస్తాం తారా. రోయ్, చూడకుండా ఉండలేకపోతున్నావు అంటే నువ్వు అనేది నేను ఆ టైప్ కాదు. కాకూడదు. ఏంటి, నువ్వు గాని ట్రై చేస్తున్నావా? అది నువ్వు అడగకూడదు, నీ సిస్టర్ లా భావించాలి. ఇంత అందమైన అమ్మాయిని ఎవరు మాత్రం వద్దంటారు? తను టైప్ అమ్మాయిరా, ఎంత ట్రై చేసినా కష్టం. I don't want to know what they did to me, and I don't want to think what's plain to see. Don't tell me what's right and tell me what's wrong, but I want to do what's right for me. It's R-O-B-I. Robin Hood. నువ్వేంటి కథలు రాస్తున్నావా? ఒక వ్యక్తి రాస్తున్న అద్భుతమైన కథకి నేను క్లైమాక్స్ రాస్తున్నాను. నువ్వు చదవలేదా రాబిన్ హుడ్ కథని? చదివా, ద ప్రిన్స్ ఆఫ్ థీవ్స్. ఎస్, మహా గొప్ప రాకుమారుడు, తన తెలివితో లోకాన్ని చదివిన వివేకవంతుడైన దొంగ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ రన్నింగ్ ఆఫ్టర్ రాబిన్ హుడ్. సారీ మాస్టర్, నిజం చెప్పాల్సిన సమయం ఇప్పుడే వచ్చింది. ఇంతకుముందు చెప్పాను కదా ఆడిటర్ అని, అది కాదు నా ఉద్యోగం. ఐఎమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇక్కడ జరుగుతున్న ఏటీఎం రాబరీస్ని పరిశోధించడానికి బ్యాంక్ నియమించిన ఒక ప్రైవేట్ ఐ. అలాగా? సరే, ఈ అసైన్మెంట్కి ఈ పేరు ఎందుకు పెట్టావు? రాబిన్ హుడ్. ఒక ఇంట్యూషన్, నీతితో కూడినటువంటి కారణం ఏదో ఆ దొంగ అనుకున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? నా చేతికి అందేంత దూరంలో ఉంది. నువ్వు వాడిని పట్టుకుంటే నేను నీకు పార్టీ ఇస్తాను. పట్టుకోక తప్పదు కదా మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్ కూడా ఇక్కడే ఉన్నారా? నీ గురించి మాట్లాడుకుంటున్నాను రూప. ఓ బాయ్. హలో సుందరం. సార్, ఇంతవరకు జరిగిన లూటీలన్నీ రాత్రి 12 నుంచి 3 గంటల మధ్య జరిగాయి. డూ వన్ థింగ్, ఈరోజు ఆ టైంలో ఎవరు క్యాష్ డ్రా చేయడానికి ప్రయత్నించినా వాళ్ళ కార్డ్ మిషన్లోనే జామ్ అయిపోవాలి. ఓకే, గివ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఓకే సార్.
ఎలమంచులు గట్టి వెళ్ళాలి? ఇలా నేరుగా వెళ్ళే చేస్తున్నారా? సెకండ్ షో చూసి వస్తున్నాను సార్, పెట్రోల్ అయిపోయింది అందుకే. త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏవా నువ్వు పోని. ఓహో, నువ్వు మన బ్యాచ్ని అన్నమాట. Now the track is clear. How? ఇంత మంది కస్టమర్ల సీక్రెట్ డేటా ఎలా కలెక్ట్ చేయగలిగాడు? That question still remains. No, nothing remains. I will make it clear. సుందరం, మీరు ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ల్యాండ్ ఫోన్ లో వాయిస్ డిస్టర్బ్ అవుతుంది. Am I right? Yes. స్టీరియోలో పాట వింటున్నప్పుడు మొబైల్ రింగ్ అయితే ఇదే డిస్టర్బెన్స్ ఉంటుంది. Yeah. Why? Electromagnetic waves. No. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్. ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఫంక్షన్ అవుతున్నప్పుడు ఈ తరంగాలు ఉత్పన్నం అవుతుంటాయి. అండ్ అవర్ ఏటీఎం మిషన్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్. కార్డ్ ఇన్సర్ట్ చేయగానే మిషన్ లో జరిగే ఒక్కొక్క ప్రాసెసింగ్ కి సమానమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతరిక్షంలోకి వెళ్తాయి. ఈ తరంగాలను డీకోడ్ చేయగలదు ఒక డివైస్. దాన్ని సృష్టించడం ఒక జీనియస్ కే సాధ్యం. అండ్ ఐ థింక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏటీఎం కౌంటర్ నడుస్తున్న ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లోనో, దగ్గరలో పార్క్ చేస్తున్న ఏదైనా వాహనంలోనో ఈ డివైస్ ఉపయోగిస్తున్నారు.
అవును సార్, సెర్చ్ స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు జోనల్ ఆఫీస్ ముందున్నాం. అవును సార్, అన్ని ఏటీఎంల దగ్గరే సెర్చ్ చేస్తున్నాం. ఎస్ సార్. ఎరా, చావడానికే ఇంత స్పీడ్? లేదు సార్, నాకు అర్జెంట్ పని ఉంది. తర్వాత పొదుగుని ముందు సార్ దగ్గరికి రా. చేయి చూపించినా ఆపకుండా వెళ్తున్నాడు సార్. పైగా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడి నుండి వస్తున్నావా ఈ టైంలో? రైల్వే స్టేషన్ ఉంది సార్. పక్కన నిల్చో. ఏంట్రా దొంగ చూపులు? ఏం లేదు సార్. ఏంట్రా తాగి బండి నడుపుతావా? అది కూడా హెల్మెట్ లేకుండా. ఇది మరీ బాగుంది. తాగిన తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాడా? రే, బతకాలని ఆశ లేదా? బాబు ఎందుకు లేదండి, నేను హెల్మెట్ పెట్టుకుని బయలుదేరిపోతుండే ఒకటి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడండి. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు కదరా అని చెప్పి నా హెల్మెట్ తీసి అడిగి ఇచ్చానండి. అసలు నీకు లైసెన్స్ ఉందా? నా లైసెన్స్ ఇంట్లో మర్చిపోయినండి. వెళ్ళి ఆ పక్కన నుంచో. అదేంటి సార్ అన్యాయం సార్? అది ఇవో ఇదో అబ్బాయి, చాలా కష్టంగా ఉంది కదా ఈ రూల్స్ అన్ని. ఏంటంటే రెండు పెక్కలైనా వీల్లేదు, హెల్మెట్ సీట్ బెల్ట్ కదాబాయ్. ఇంకొక రూల్ వస్తే చాలా బాగుంటుంది, ఇలా తిక్క కుదురుతుంది. బండి మీద వెళ్ళే వాళ్ళు అందరూ నెక్కెల మీద వెళ్ళాలి. అది ఐఎస్ఐ మార్కున్నది. యాక్సిడెంట్ అయింది అనుకో, హెల్మెట్ ఉన్న తల మాత్రమే దొరుకుతుంది. ఏయ్ చూడు, వెంకీలా ఉన్నాడు. వెంకీ ఏంట్రా, పోలీసులు పట్టుకున్నారా? దగ్గరికి వెళ్ళదు, లాక్కొడతాడు. అనుభవంతో చెప్తున్నా. ఏంట్రా విషయం, హెల్మెట్ లేదనన్నా? పాదో 20 ఇస్తే వాళ్ళే వదిలేస్తారా? నాసరు బాగున్నావా? ఇప్పుడు నేను మేనేజ్ చేస్తుంది. ఏంటి సార్ ప్రాబ్లం? ఆలస్యం చేయకుండా అతను వదిలేండి. నా ఫ్రెండే. ఇక్కడ దాకా కారు తోలుకొచ్చింది తమరేనా? ఏంటి వినపడలేదా? విన్నా, నేనే. సారు మందు కొట్టినట్టున్నారు. బుద్ధున్నోడు ఎవడని ఈ టైంలో మందు కొట్టకుండా బండి నడుపుతాడా? ఒక్క నిమిషం, రెండు పెగ్గులు కొట్టాను, సారీ. తప్పుగా అనుకోకండి ప్లీజ్. దూరంగా నిల్చారా? మైండ్ యువర్ వర్డ్స్. మేనమాలా మాట్లాడతావు ఏంటి? మర్యాదగా చెప్తే చాలు. ఇలా పక్కన నుంచి ఈయన వస్తున్నాడంటే ఏదో పీకుతాడు అనుకున్నాను. ఈయన మంట అయిపోయా? నువ్వు ఇలారా? డై, నిన్ను కదరా. నన్ను పిలుస్తాడు? హెల్మెట్ లేకుండా ఇలా బండి నడుకోవచ్చా? సరే ఓ పని చెయ్యి, 100 రూపాయలు ఫైన్ కట్టి నువ్వు వెళ్ళు. సార్ నేను, సరే వెళ్ళు, నా బ్యాగ్ తీసుకుంటా. సార్ ఇతను నేను జామీన్లో తీసుకెళ్ళొచ్చా? చూడు, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు జామీన్ ఇవ్వడానికి ఇంకోటి రావాల్సి ఉంటుంది. అవి ఇటువయ్యా. ఏ వెంకీ, నేను వస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు
జనరల్ హాస్పిటల్కి వెళ్ళాలి, బ్లడ్ చెక్ చేయించాలి. బ్లడ్ చెక్ చేయడానికి నాకు ఏమైనా ఎయిడ్సా? పోని పోని, ఎయిడ్స్ తేలడానికి టైం పడుతుంది. బాయ్. కాళ్ళ నీతో వచ్చింది, ఇప్పుడు బైక్ మీద ఆడితే వెళ్ళిపోతుంది. ఆడపిల్ల తిన్నాడు.